సో రియల్ ఎస్టేట్ లో ఇక టాప్ కు వచ్చేసారు. 86 లో కన్స్ట్రక్షన్ వెంకటరావు గారు చేసినాకనే అప్పుడు మంచి క్వాలిటీ ఆ రాజేశ్వర జర్నలిస్ట్ వాళ్ళందరూ పెద్ద పెద్ద చాలా మంది తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఉండే అది తీసుకున్నాక సార్ నాకు రాజ్భవన్ ఏరియా అప్పుడు కాంప్లెక్స్ లేవు ఎక్సెప్ట్ బిఎన్ రెడ్డి గారు తప్ప అంత ఖాళీగా ఉండింది. అన్ని ఒక్కొక్కరిది 1 ఎకర్ ల్యాండ్ లో ఒక హౌస్ ఉన్నది అట్లాగా చిన్న హౌస్ అట్లా ఉండేటివన్నీ అప్పుడు 1400 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఆ మంజరేని రాజ్భవన్ రోడ్ల మీద ఒకటి జస్ట్ ఆఫ్ రోడ్ ఉంటుంది అది 4000 గజాలు తీసుకున్నా నెల్లూరు సెకండ్ ప్రాజెక్ట్ అట్లా ఇక రాజు సర్కిల్ మీద ఒకటి మై హోమ్ హిల్ వ్యూ అని దాని వెనుక మై హోమ్ ఫర్నీల్ అని ఆ రోడ్ మీదనే నేను మొత్తం అంటే దట్ వాస్ ద రైట్ టైం నేను ఎప్పుడు సైట్ లొకేషన్ చూసేది 100 రూపాయలు ఎక్కువ పెట్టేది కానీ లొకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టేది. ఓకే దేనికి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో తర్వాత టర్నోవర్ ఫాస్ట్ అయితే సేల్స్ ఫాస్ట్ అయితే టర్నోవర్ అంతే కదా యు కెన్ గో ఫాస్ట్ మీకు అదేమో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కి చూశారు అక్కడ అక్కడ అటు సైడ్ ఎగ్జాక్ట్లీ సైడ్ ఎగ్జాక్ట్లీ ఒక లెవెల్ కి వచ్చేటప్పటికి ఎవర్ మిడిల్ క్లాస్ కి వచ్చారు అక్కడ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎంత సార్ 265 రూపీస్ స్క్వేర్ ఫుట్ 8000 రూపీస్ కార్ పార్కింగ్ దాంట్లో మాకు 40 రూపీస్ 45 రూపీస్ మిగిలేది మిగిలేది దానికెళ్ళి ఇలా 6000 వచ్చినా 7000 వచ్చినా స్క్వేర్ ఫుట్ అంత అంటే సిమెంట్ 25 రూపాయలు బస్తా ఉండే అన్ని కాస్ట్లు అవును అప్పుడు ఏమన్నా కన్సెషన్ అడిగితే 5 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫుట్ కన్సెషన్ ఇస్తే ఇప్పుడు 500 ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు 500 ఇస్తే ఇచ్చినట్టు కాదు కాదు అట్లా జలగమ్మంగాయం అపార్ట్మెంట్ వెంగళవార్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్రాజెక్టు దాని తర్వాత ఏం చేసింది సార్ అంటే అన్ని అవుట్ రైట్ బై ఇంకా ఓపెన్ ల్యాండ్స్ సేల్స్ ఇవన్నీ చూసేసి అన్ని అవుట్ రైట్ బై అంటే ఫార్చునేట్లీ నాకేమే సార్ అంటే మార్కెట్ నెట్వర్కింగ్ అంతా నేనే చేసాను తర్వాత వాళ్ళకి చెప్పిన టైంకన్నా ముందు ఇచ్చేది తర్వాత వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ చేసినా కూడా మా అటెండ్ అయ్యేది క్రెడిబిలిటీ ఆఫ్టర్ సర్వీస్ కూడా పెట్టారు దాని మీద నేను మా ఎంప్లాయీస్ అప్పుడు నేనే అపాయింట్ చేసేసాను హెచ్ఆర్లో ఏం లేదు సైట్లోనే ఆఫీసు ప్రతి ఒక్కరికి అదే చేసేది అప్పుడు అపాయింట్ చేసిన పిల్లలందరూ ఉన్నారు వాళ్ళు కాలేజీ నుంచి ఫ్రెష్గా వచ్చారు చాలా మంది మా డిస్ట్రిక్ట్ నుంచే పిల్లలు వాళ్ళకి ఒకటే చెప్పేది నాన్న మనం కట్టిన బిల్డింగ్ హౌస్ వైఫ్ షుడ్ నాట్ కర్స్ అస్ కరెక్ట్ హౌ ఎవర్ ఇంటెలిజెంట్ యూ మే బి షీ షుడ్ బ్లెస్ అస్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఆటోమేటిక్గా పైకి వస్తాం వాళ్ళ బ్లెస్సింగ్ ఉందంటే పెంచుకుంటేనే వాళ్ళు బ్లెస్ చేస్తారు బాగుంది నా బిల్డర్ బాగా కట్టాడని వచ్చిన వాళ్ళకి అందరూ ఇల్లు చూపిస్తారు కరెక్ట్ బై వర్డ్ ఆఫ్ మౌత్ యూ విల్ బికమ్ పాపులర్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద ఫిలాసఫీ ఐ ఫాలోడ్ ఇన్ 1986 సార్ మంగాయమ్మలో కూడా వాళ్ళకి 2 ఇయర్స్ హ్యాండ్ ఓవర్ అయినా కానీ ఏమైనా ప్లంబర్ ప్రాబ్లం వచ్చినా వచ్చినా కల్చర్ బిల్డప్ చేసిన ఆర్గనైజేషన్ అది ఇంపార్టెంట్ అండి అసలు ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ చాలా మంది కట్టి వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత లాస్ట్కు ఆ ట్యాప్లు పెట్టకనో కరెంట్ పెట్టకనో ఇడిచిపెట్టిపోతారు అవును ఐ వాస్ నాట్ లైక్ దట్ వాళ్ళు దొరకరు హావ్ టచ్ విత్ ఎవరీ మెంబర్ ఇలా ఫోన్ వదిలేయడానికి కూడా ఇదే కారణం అంత సర్కిల్ నెట్వర్క్ బిల్డప్ చేసా అదే ఫోన్ వస్తే కాదు అదే సరిపోతుంది పరిస్థితి లేదు అట్లా అంటే అది పీక్ వెళ్ళిపోయింది అయితే సార్ విత్ ఇన్ 2 ఇయర్స్ లో 7-8 ప్రాజెక్టులు కట్టేశారు ఆ స్పీడ్ అనేది మార్నింగ్ 6 o'clock హ్యాస్ టు బి ఆన్ ద సైట్ 4:30 లేచేవాడు 1 గంట పోయినా మళ్ళీ అదే టైం లేవాలి అంత డైనమిక్ గా పనిచేశాను అప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ అవంతా మిస్సెస్ చూసుకున్నారు కదా తమ్ముడు అప్పుడే వచ్చినాక 5 ఇయర్స్ నేను బిజినెస్ లోకి వచ్చినాకనే వాడు ఇక్కడ డిగ్రీ ఇంటర్ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ వచ్చేసాడు వాడు 4-5 ఇయర్స్ తర్వాత వాడు ఆల్సో జాయిన్ మీ అప్పుడు ఒక అమీర్పేట్ గ్రీన్ పార్క్ ఎదురుగా 3 కాంప్లెక్స్లు రాజ్భవన్ రోడ్లో 5-6 కాంప్లెక్స్లు ఇక ఫాస్ట్ ట్రాక్ అప్పుడు బిఎన్ రెడ్డి గారు పాపం వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళందరూ స్టాగ్నేషన్ అయిపోయింది వాళ్ళు స్లో అయిపోయారు అప్పుడు మరోడి బిల్డర్స్ ఒకరిద్దరు అట్లా లిమిటెడ్ ఉండేవాళ్ళు ఓన్లీ బిఎన్ రెడ్డి పేరే కొద్దిగా పాపులర్ ఉండింది అది ఆయన రిటైర్ అయిపోయినట్టు అయిపోయింది శంకర్లాల్ అగర్వాల్ అని పైగా ఆ బిల్డింగ్ ఒకటి పడిపోయి అది కొంచెం సెట్ బ్యాక్ అయింది క్రాంతి శేఖర పడిపోయింది కదా ఎగ్జాక్ట్లీ పడిపోవడంలో దాంట్లో సెట్ బ్యాక్ అయింది ఆయన పాలిటిక్స్ కోవడం ఇదైంది ఇక తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ అప్పుడు సిటీ హిమాయత్నగర్ నుంచి ఇటు మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అదే అక్కడ మీరు సక్సెస్ అయ్యారు లొకేషన్ మీద
దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ అందుకే ఇవాళ కూడా ఏ సైట్ చూసినా ఫస్ట్ ఫీలింగ్ నే తెలిసిపోతుంది సక్సెస్ అయిపోతుంది మీరు ఎక్కడ అనుకుంటే మీ పక్కన వాళ్ళు కొనుక్కోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 35 ఇయర్స్ ఐ కుడ్ సీ సైట్ చూడంగానే నాకు కాలిక్యులేషన్స్ ఈ సైట్ మనం కొనాలనిపిస్తుంది కొన్ని సైట్ చూడంగానే ఇది ఎంత ఇచ్చినా వద్ద అనిపిస్తుంది ఫీల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అదే అర్థమైంది సిక్స్త్ సెన్స్ ఎక్కడో పని చేస్తా ఉంటుంది ఎగ్జాక్ట్లీ బంజారా హిల్స్ కాజీ మెన్షన్ పక్కన పోలీస్ పక్కన అక్కడ 90 ఫ్లాట్స్ మన ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అక్కడ 90 ఫ్లాట్స్ అట్లా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఐ ఇంప్రూవ్డ్